बड़ी बल वर्ग प्रजल की रक्षण ले देवत की रक्षण लेदेश पार्टी नायक की कार्यकर्त की रक्षण ले నేను జగన్ రెడ్డి గారి ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తున్నా ఇక్కడితో ఫ్యాక్షన్ రాజకీయాలు ఫుల్ స్టాప్ పెట్టండి పరిపాలనకు ఒక కార్యకర్త జైలుకు వస్తే జరగబోయే పరిణామ కారణం మీరే అవుతారని జగన్ రెడ్డికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా జగన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం ఎరుపుల పాలు కాదు ఒక్కొక్క కార్యకర్తని చంపితే మేం అదేరే పడతా అనుకోదు ఆనాడు మేము అనుకుంటాను ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా ఒక్కసారి ఆలోచించు నా ఓపికని మీరు పరీక్షించొద్దు మళ్ళీ చెప్తున్నా జగన్ రెడ్డి ఇంకొక కార్యకర్త జోలికి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో జరిగే పరిణామ కారణం మీరే అవుతారని గుర్తుపెట్టుకోండి అంటున్నా అంతేగాని ఏదో మా కార్యకర్తల్ని చంపేస్తే మా నాయకుల్ని బయపడిస్తే నేను పారిపోయే బ్యాచ్ కాదు జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఎమ్మెల్యే గారు చెప్తున్నా నాయేష్ గారు ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టండి ఫ్యాక్షన్ రాజకీయాలకి శాంతియుతంగా ఉన్న నియోజకవర్గాల్లో మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలకి మీరు శ్రీకారం చుట్టారు మీరు చేస్తున్న అవినీతి మైనింగ్ ని మేము బయట పెడితే కావాలని నా నాయకుల పైన దాడి చేస్తున్నారు ఇది మంచిది కాదు శాంతియుతంగా పరిపాలిద్దాం ఏమంటే ప్రజల సమస్యల మీద మనం పోరాడదాం కానీ ఇట్లా మా నాయకుల్ని జంతు మట్టుకు మేము ఉపేక్షించమని ఎమ్మెల్యే గారు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాను చివరికి ప్రజలందరినీ ఒకటే గుర్తుపెట్టుకోమంటున్నా మా నాయకుల పైన దాడి చేశారు మా నాయకుల్ని అతి దారుణంగా అరెస్ట్ చేశారు అచ్చెన్నాయుడు గారేమి కొల్లి రవీంద్ర గారేమి ఇప్పుడు బీటెక్ రవిని జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని జేసీ అస్మిత్ రెడ్డిని ఇట్లా అనేక నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏకంగా కార్యకర్తల పైన దాడి చేస్తున్నారు చంపుతున్నారు ఇది మాట ఆగదు మీ పైన కూడా వీలు పందుల్లాగా పడుతున్నారు ఎవరన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళు పోలీస్ స్టేషన్ పెట్టి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అందుకే ఆంధ్ర రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవుట్ల రాజా రెడ్డి రాజ్యాంగం అమలవుతుంది ఇది చాలా బాధాకరం అందుకే ప్రజల్లో గారు చైతన్యం రావాలి మనందరం కలిసికట్టుగా తిరుగుబాటు చేసి జగన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలందరినీ కూడా నేను కోరుతాం జరుగుతుంది ఇప్పుడు మీడియా మిత్రులకు ఏమైనా ప్రశ్న ఉంటే దాన్ని సమాధానం చెప్పడానికి సిద్ధంగా గత 19 నెలల్లో ఇప్పటికీ 16 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా నరకటం జరిగింది అది అందరు తెలిసిన విషయమే అందుకే జగన్ రెడ్డి చెప్పా ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టండి లేదంటే పరిపాలనకు ఒక కార్యకర్త జైలుకి వెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో జరిగే పరిణామాలకి మీరే కారకులు అవుతారని జగన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వంలో హెచ్చరిక జారీ చేస్తున్నారు ఎస్ఐ గారు అక్కడ స్పాట్ లో ఉన్నారు ఎందుకు ఈ రోజు ఎస్ఐ గారి పైన ఎఫ్ఐఆర్ లో పెట్టలేదు అంత దారుణంగా చంపేసి ఎందుకు ఎస్ఐ గారి పేరు పెట్టలా ఇంకో పక్కన ఆయన ఫోన్ ఎందుకు గాయమైంది ఎక్కడ పోయింది ఫోను ఆ ఫోన్ లో అన్ని వివరాలు ఉంటాయి కదా మెసేజ్లు ఏంటి ఎవరు ఎప్పుడు ఎవరితో మాట్లాడి అన్ని బయటపడతాయి కదా ఇక్కడ ఫోన్ పోయింది ప్రొద్దుటూరులో సుబ్బయ్య గారి ఫోన్ పోయింది అంటే వాస్తవాలు బయటపడతాయని ఈ ప్రభుత్వం ఈరోజు భయపడుతుంది అందుకని అప్పుడు డిమాండ్ చేశా ఇన్ని ఎస్ఐ గారి పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టాలి ఆ ఫోన్ ఎక్కడున్నా బయట పెట్టాలి ఎవరెవరికి ఫోన్ చేశారు అసలు ఆయన పిలుచుకుని వెళ్ళింది ఎస్ఐ గారు అనేది మా దగ్గర సమాచారం కాల్ డేటా రికార్డు బయట పెట్టండి ఎస్ఐ గారు ఫోన్ వివరాలు బయట పెట్టండి అన్నీ తెలిసిపోతాయి దీని వెనకాల ఎవరున్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారా ఆయన అనుచరులు ఉన్నారా లేదా ఎస్ఐ గారు ఉన్నారా లేదు ఏకంగా ముఖ్యమంత్రి గారు ఆఫీస్ ఉందా అన్ని వాస్తవాలు బయటపడతాయి అది మేము బయట పెట్టమని చెప్తున్నాం
పర్టికులర్ గా కొన్ని సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. బడుగు బలమైన వర్గాలకు చెందిన వ్యక్తులపైనే మన దగ్గర దాడి జరిగింది. ఇప్పుడు ఏదైనా మిత్త కులాలపై కూడా దాడి చేస్తున్నారు. అంటే ఎవరైతే వీళ్ళ మాట వినరో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండాని బలంగా ముందలు తీసుకెళ్తారో వాళ్ళపైన ఇప్పుడు దాడి చేస్తున్నారు. అదే మనం గమనిస్తున్నాం. ఎంత అన్యాయమో చూడండి. అంకలయ్య చేసిన పాపం ఏంటండి, 4 సార్లు సర్పంచ్ గా గ్రామాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆదర్శ గ్రామంగా ఆయన తీర్చిదిద్దారు. కుటుంబం మొత్తం ప్రజా సేవలోనే ఉన్నారు. అలాంటి నాయకుడిని ఇంత దారుణంగా చంపితే రేపు ప్రజలకు ఎలాంటి భద్రత ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.